బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీ శంకరపీఠ వ్యవస్థాపకులు, వేద స్మార్త జ్యోతిష ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితవర్యులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు మాట్లాడేద్దాం. నమస్కారం గురువు గారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః. గురువు గారు, వారాహి నవరాత్రులు, గుప్త నవరాత్రులు జరుగుతున్నాయి. అందున 7వ రోజు భానుసప్తమి వచ్చింది, చాలా విశిష్టమైనది అని చెప్పారు. భానుసప్తమి అందరికీ తెలిసింది, కేవలం భానుసప్తమి అండి. ఆ రోజు నాడు వ్యతిపాత యోగము, పాతార్క యోగము కలిసి వచ్చినటువంటి సప్తమి, ఫల్గుని పూర్వక సప్తమి. అంటే ఒక్క మాటగా చెప్పాలి అంటే కొన్ని వేల సూర్యగ్రహణాలు వస్తే ఎంతటి శుభయోగమో అంతటి పర్వదినం. ఖచ్చితంగా ప్రతి ఒక్క మనిషి జీవితంలో కష్టము అనేటువంటిది లేకుండా ఉండదు. ఉన్నవాళ్ళకి ఉన్నంత, డబ్బున్న వాళ్ళకి ఉన్న కష్టాలు, డబ్బు లేని వాళ్ళకి లేని కష్టాలు, వీటితో పాటు అనేక రకములైన పాపాలు. ఎవరైనా సరే వెంటనే ఈ పాపం నుంచి నిష్కృతి చెందాలి, సుఖంగా ఉండాలి అనుకుంటే ఆ రోజునాడు, ఆదివారం రోజునాడు సాధ్యమైనంత వరకు ఏదైనా ఒకటి నదీ స్నానం, సముద్ర స్నానం చాలా శ్రేయస్కరం అండి. సప్తజన్మకృతం పాపం వ్యాధి రూపేణ పీడితేనుంది. మనం చేసుకునేటువంటి పాపాలన్నీ కూడా వ్యాధి రూపంలోనే మనల్ని పీడిస్తూ ఉంటాయి. నేనేం పాపం చేశానా, నాకు ఇంత వ్యాధి వచ్చిందని బాధపడుతూ ఉంటాం. అదేంటండి సప్తజన్మకృత అంటే? 7 జన్మలు అసలు మనిషికి జన్మే లేదంటారు. 7 జన్మలు ఏంటి? నేను ఏదైనా పాపం చేస్తే ఆ పాపానికి నిష్కృతి లేదు, అది అనుభవించాలి అంటే నా పిల్లవాడికి అనర్థాలు వస్తాయి. అంటే వాడికి అనర్థాలు వస్తే నేను ఏడుస్తూ కూర్చోటమేగా, అలా ఉంటుంది. నేను పుణ్యం చేస్తే ఫలితం నా పిల్లవాడికి వెళ్తుంది. అంటే నా పిల్లవాడు బాగుండాలి, నాశనం అయిపోవాలనేటువంటిది నేను చేసే చర్యల్ని బట్టి ఉంటుంది. అలాగే మా పూర్వీకులు చేసేటువంటి విధానాన్ని అనుసరించి నేను అనుభవిస్తూ ఉంటాను. అది అది మాకు మీకు ఎవరికైనా అది ఆస్తి ఎలా పంచుకుంటారో అలానే పాపాలు కూడా పంచుకోరు, అప్పులు పంచుకోరు. అబ్బాయి నాకు సంబంధం లేదు అంటారు. కానివ్వండి, నువ్వు పంచుకున్నా పంచుకోకపోయినా ఆస్తితో పాటు పుణ్యంతో పాటు పాపం కూడా సమానంగా వచ్చేస్తుంది. నేనేం పాపం చేయలేదండి, నేను చాలా మంచివాడినండి అంటాం. కానీ నువ్వు చేయకపోవచ్చేమో, నేను పాపం చేయలేదన్న అది ఒక మహాపాపం. అందుకని ఇటువంటి ఎలాంటి దోషాలైనా సరే మనిషి జీవితంలో చెప్పుకోలేని మహాపాపాలు చేశాను, ఇక నా జీవితం ఇంతటితో అయిపోయింది, ఇక నాకు తిరుగు ఎలాంటి దశ లేదు అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజునాడు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసి సూర్య భగవానుడికి మిత్రరవి సూర్య భాను ఖగఃపూష హిరణ్య గర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞా పద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్రశ్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః అని చెప్పి 12 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టి సూర్య నమస్కారాలు వాళ్ళ ఇంట్లో అవకాశం ఉంటే చేయించుకోగలిగితే, వెంటిలేటర్ తీస్తే మనిషి చనిపోతారు అనుకుంటే మనిషి కూడా 8 సంవత్సరాలు బ్రతుకుతారమ్మా. అంతటి మహాద్భుతమైన పర్వదినం. ఎంతమంది ఆ పర్వదినానికి సంబంధించిన యోగాన్ని అందుకోగలరో, యోగాన్ని అందుకోలేరు అనేటువంటి విషయం ఈశ్వర కృప. అంతే, అంత విశేషమైందమ్మా. అంటే నేను పుట్టినటువంటి 40 సంవత్సరాల్లో ఇంతవరకు నేను చూడలేదు. గ్రహణాలు చూసాం, కానీ వేల గ్రహణాలు వచ్చేటువంటి ఒక పర్వదినం ఎలా అయితే ఉంటుందో అంతటి శుభదినం ఇది. వితీపాత యోగం కలిసి వచ్చింది. అంటే ఈ మనకు ఈ తిథివార నక్షత్ర యోగ కరణాలు యోగమును అంటారు, చాలా విశేషమైనవి. ఆ వ్యతిపాత యోగం అనేటువంటిది ఆ వ్యతిపాత యోగం కలిసి రావడం చాలా అద్భుతం. అది చాలా అంటే ప్రతి 20 రోజులకి అది వ్యతిపాత యోగం వస్తూనే ఉంటుంది. కానీ సప్తమి, ఆదివారము, ఫల్గుని నక్షత్రము, వ్యతిపాత యోగం ఈ 4 కలిసి రావడం అనేటువంటిది ధర్మశ్చతుష్పాతు. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ధర్మ 4 పాదాల మీద నడిచేటువంటి అవకాశం ఉంది అంటే ఇటువంటి వేరేండి. అంటే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ద్వాదశ రాసుల్లో ఒక్కొక్క రాశి వారికి ఏమన్నా ప్రత్యేకంగా చేయవలసింది ఉంటుంది అంటారా? నాది మీది వాళ్ళది లేదమ్మా, ఇది ప్రతి మనిషికి అవసరమే. ప్రతి మనిషికి. ఎందువల్లనంటే ఇప్పుడు చాలామంది మూర్ఖంగా ఆలోచిస్తారు ఏంటంటే, నేను బాగుండాను, నీ రాశి బాగుంది, నీ నక్షత్రం బాగుంది, ఆటోమేటిక్గా నీ కుటుంబ సభ్యులు బాగుంటారు, అలానే నీ కుటుంబ సభ్యులందరూ బాగుంటే వంశం మొత్తం బాగుంటుంది, అలానే ఇది అందరికీ ఉపయోగపడేది, ఒక మనిషికి కాదమ్మా. సర్వేషాం అంటే ఆ సేతు సీతాచల మధ్యవాసినాం, ఈ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి కూడా ఖచ్చితంగా ఉపయోగించేటువంటి అద్భుతమైన పర్వదినం. అంటే ఎన్ని అది అప్పే కావచ్చు, నష్టం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ముందుకెళ్ళలేకపోతున్నాం, ప్రయత్నాలు చేస్తున్నాము, తిండి దొరకట్లేదు, తినే సమయానికి ఏదో వస్తుంది, తినే వదిలేసి వెళ్ళిపోతున్నాము, ఇది ఒక బాధ. వ్యాపారం చేస్తున్నాము, అన్నీ నష్టపోతున్నాం, ఏదైనా ఎవరికైనా డబ్బు ఇస్తున్నాం, మోసం చేస్తున్నారు, ఇటువంటిది ఈ ఒక్కటి అని చెప్పడానికి వీల్లేదమ్మా.
నష్టానికి సంబంధించింది అనేకం కావచ్చు, వ్యాపారానికి సంబంధించి అనేకం కావచ్చు, మోసానికి సంబంధించి అనేక కావచ్చు, మోసం చేయటం కావచ్చు, మోసపోవటం కావచ్చు, ఏవైనప్పటికీ కూడా ఈ దోషాల నుంచి బయటపడి నా కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఆదివారం రోజునాడు సముద్ర స్నానం లేదా నదీ స్నానం చేసుకొని భగవన్ నామస్మరణ ఏదో ఒక రకంగా భగవన్ నామస్మరణ చేసుకోవడం అనేటువంటిది శ్రేయదాయకం. ఇంతకుముందు చెప్పినట్టుగా సూర్య నమస్కారాలు, ఇంకా సూర్య నమస్కారములు ఎవరైనా కనుక చేయలేని పరిస్థితి ఉంది, నేను ఒక మంత్రం చెప్తానమ్మా ఇప్పుడు, ఆ మంత్రాన్ని ఎవరికైనా కావాలంటే మొత్తం రికార్డు చేసిస్తా, దాన్ని 12 సార్లు వింటూ 12 సార్లు అర్ఘ్యం వదిలిపెట్టడం కూడా చాలా మంచిది. పునర్మామైత్వింద్రియము అంటారంటే నరాలు చచ్చిపడిపోయినప్పటికీ కూడా వాటికి పునర్జీవాన్ని ఇస్తుంది అది. ఓం పునర్మామైత్వింద్రియం పునరాయుః పునర్భగః పునర్బ్రాహ్మణమైతుమా పునర్ద్రవిణమైతుమా యన్మేద్యరేతః పృథివీమస్కాను యదోషధీరప్యసర్ద్యదాపః ఇదం తత్పునరాదధే దీర్ఘాయుత్వాయ వర్చసే యన్మేరేత ప్రసిచ్యతే యన్మ ఆజాయతే పునః తేన మామమృతం కురు తేన సుప్రజసం కురు. మిత్రరవి సూర్య భానుకగః పూషహిరణ్యగర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞాపద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర స్త్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి. ఇది వ్యాపార పరంగా కావచ్చు, మోసపోవడం కావచ్చు, నష్టధనాన్ని మనం తెచ్చుకోలేకపోతున్నాం అనుకున్న వారికి ఇది ఉపయోగిస్తుంది. అలానే హాస్పిటల్స్లో ఉంటారు చాలామంది, ఇది చాలామందికి అవసరం. మెడిసిన్స్ హస్తమానం వేసుకుంటూనే ఉంటారు, ఇంత అన్నం తింటే ఇన్ని టాబ్లెట్లు వేసుకోవాలి, తూకంలో వేసుకుని 50 గ్రాములు అన్నం తింటున్న వాళ్ళు కూడా మనం చూసాం, అటువంటి వాళ్ళందరికీ ఉపయోగిస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా వదలవచ్చు, మా ఒక్కరోజునే కాదు. ఆ మంత్రం కూడా నేను చెప్తాను చక్కగా. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రహ ఉద్యన్ నద్యమిత్రమః ఆరోహన్నుత్తరాం దివం హృద్రోగం మమ సూర్య హరిమానం జనాశయ సుఖే ఏషు మే హరిమానం రూపనాకాసుదధ్మసి అథో హరిద్రవేషు మే హరిమానం నిదధ్మసి ఉదగాదయమాదిత్యో విశ్వే న సహసా సహ విశంతం మహ్యం రంధయన్మో అహం ద్విషతే రథం. మిత్రరవి సూర్య భానుకగః పూషహిరణ్యగర్భమరీత్యాదిత్య సవిత్రార్క భాస్కరేభ్యో నమః. సంజ్ఞాపద్మినీ ఛాయా ఉషా సమేత హరిహర బ్రహ్మాత్మక సవిత్ర స్త్రీ సూర్యనారాయణ పరబ్రహ్మణే నమో నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి. చక్కగా రక్తచందనం దొరుకుతుంది బయట, శుభ్రంగా అరగదీస్తే గంధం వస్తుంది. ఆ గంధాన్ని ఒక రాగి పాత్ర తీసుకొని శుభ్రంగా నీళ్ళలో కలిపేసి అన్ని నువ్వులు నల్ల నువ్వులు అన్ని వేసి గరిక తీసుకుని శుభ్రంగా అందులో పెట్టేసేసి దోషట్లో పోసుకొని ఈ మంత్రం విని సూర్యనారాయణ స్వామి వారికి అలా 12 సార్లు కానీ వదిలిపెట్టినట్లయితే ఖచ్చితంగా దాని యొక్క ప్రభావం అనేటువంటిది అది క్యాన్సర్ కావచ్చమ్మా, ఛాలెంజ్ చేస్తున్నాను. ఆ రోజు చేస్తే వాళ్ళకి ఒక తెలియని ఒక వైబ్రేషన్, రోమాలు నెక్కబుచ్చుకుంటాయి. ఖచ్చితంగా వాళ్ళని 12 రోజులు చేయమనండి, రోజు 12 సార్లు ఆ రోజు నుంచి మొదలుపెట్టి 12 రోజులు పాటు చేయమనండి. ఆశ్చర్యపోతారు వాళ్ళు. ఒకవేళ వాళ్ళే చేయలేకపోతే, వాళ్ళు చేయలేకపోతే వాళ్ళ బదులు వేరే వాళ్ళు చేయాలి. వాళ్ళ పేరు మీద చేయటం ప్రధానం, అది చేయమనండి. ఇంకా ఒకవేళ వాళ్ళకి అవకాశం ఉందంటే ఒక చక్కటి పంతులు గారిని పిలిపించుకొని సూర్య నమస్కారాలు. సూర్య నమస్కారాలు ఉన్న గొప్పతనం ఏమిటి అంటే చాలా ఘోరాతి ఘోరమైన యాక్సిడెంట్ అయ్యి 3 ముక్కలు అయితే కాలు, డాక్టర్ గారు ఇక నీకు ఈ కాలు పనికిరాదు అని అంటే చాలా మంచిది, మీరు చెప్పేది మీరు చెప్పారు, నా భగవంతుడు నన్ను కాపాడతాడని చెప్పి గురుని ఇది ద్వే అక్షరే సూర్య ఇది త్రీని ఆదిత్య ఇది త్రీని ఏదద్వైసా విత్రస్యాష్టాక్షరం పదం. సూర్యనారాయణ స్వామి వారిది 8 అక్షరాలు గురుని సూర్య ఆదిత్యోం. దీన్ని మనం సూర్య ఆదిత్యం అంటాం, సూర్య సూర్యా కదండి, సూర్య సూర్య అంటే ప్రమాదం, మన ప్రమాదం తనుకుండా వస్తుంది. గురుని సూర్య ఆదిత్యోం అంటే 8 అక్షరాలు పలకాలి, సూర్య ఆదిత్యం అని చెప్పి 7 అక్షరాలతో ముగించేస్తాం. 7 అక్షరాలు ఇక నాశనం కారా బాబు అని చెప్పి మన నాశనాన్ని మనమే కోరుకున్నట్టు, అంటే ఒక అక్షరానికి ఎంత ఉంటుంది సంబంధం, సమస్య లేదు అందులో. ఇక గురుని సూర్య ఆదిత్యం అనేటువంటిది 8 లక్షలు చేశారు ఆయన. ఎన్ని? 8 లక్షలు అక్షర లక్ష చేశారు. చేసిన తర్వాత ఖచ్చితంగా 6 నెలలో అదే కాలు మీద నిలబడి ఒంటి కాలుతోటి సూర్య నమస్కారాలు చేశారంటే నమ్మగలరా? ఆరోగ్యం భాస్కరాదిత్యం అంత గొప్పది. కాబట్టి ఆ ఒక్కరోజు ఈ విధానాన్ని ఆచరిస్తే
ఖచ్చితంగా కూడా ఎలాంటి సమస్యలు లేకుండా మానవ జీవిత మహేతిహాసంలో ప్రతి ఒక్కరూ కూడా సుఖంగా క్షేమంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంతో తొలుతుగుతారమ్మా. ఖచ్చితంగా అంటే మార్నింగ్ సమయం ఉదయం సమయంలోనే చేయాలి, ఉదయమే చేయాలి, ఏమి తినక ముందే ఉదయం, ఏమి తినక ముందు బ్రాహ్మి ముహూర్తం తర్వాత సూర్యోదయానికి ముందు. ఇది 12 సార్లు వదిలిపెట్టడం అంటే ఒక అరగంట పడుతుంది, సూర్య నమస్కారాలు మొత్తం చేయించినా 2.5-3 గంటలు పడుతుంది, 7 గంటలకు మొదలుపెట్టినా 10 గంటకి అయిపోతుంది. తర్వాత వాళ్ళు అల్పాహారం లాంటివి తీసుకోవచ్చు. కొంతమంది సముద్ర స్నానానికి వెళ్తారు, నది స్నానానికి వెళ్ళినప్పుడు కుదరదు కదంటే ఎందుకు కుదరదు, ఆ నదిలోనే కూర్చోండి, అక్కడే అర్ఘ్యం ఇవ్వండి, నష్టమే ఉంది, అంతే, ఇంకా ఓపిక ఉంది. నదిలో స్నానం చేస్తూ సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకుంటూ 133 ప్రశ్నలు ఉంటాయి, అరుణం ఒక గంట బాబు పడుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, ఆన్ చేసుకోమండి. అది వింటూ హాయిగా అలా ఇక్కడ వరకు కూర్చొని కంఠం వరకు మునిగి లోపల నిలబెట్టుకొని అలా పట్టుకొని చక్కగా నమస్కారం చేస్తూ అది వినమనండి కనీసం. అలా అయినా దోషాలు నిర్వీర్యమవుతాయి. అంటే ఏమి చేస్తారని కదా ఆ రోజు చేయవలసింది చేసి దోషాన్ని ప్రాలదోరి సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి. చాలా 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 సంతోషం గురువుగారు. భానుసప్తమి అందున గుప్త నవరాత్రుల్లో ఉన్నది ఇంకా విశిష్టమైనది, ఎంతో చాలా ఆ రోజుకి ఉన్నటువంటి ఆ పవిత్రతను తెలియజేస్తూ. తిరుగులేనటువంటి రోజు అమ్మా, తిరుగులేనటువంటి రోజు. ప్రతి మనిషికి కూడా లైఫ్ కు టర్నింగ్ ఎండింగ్ రెండు ఉంటుంటాయి. అవునవును, ఎండింగ్ ప్రతిరోజు మనం చూస్తూనే ఉంటాం, టర్నింగ్ అనేటువంటి ఎప్పుడు వస్తుందో తెలీదు. అలాంటి ప్రతి మనిషి జీవితంలో 28 నక్షత్రాలు అభిజిత్తుతో కలిపి 28 నక్షత్రాలు, 12 రాశుల వారు, 12 లగ్నాల వారు, 108 పాదాల వారు, ఎవరికైనా సరే టర్నింగ్ పాయింట్ కావాలి జీవితంలో అనుకున్న వాళ్ళు ఈ పని చేయాలి, ఒక్క పని చేస్తే సరిపోతుంది. చాలా 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 సంతోషం గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరి భానుసప్తమి ఎంతటి విశిష్టమైన రోజు, ఈ ఒక్కరోజు అందరి జీవితాన్ని మార్చేస్తుందట. మరి ఖచ్చితంగా కుదిరిన వాళ్ళందరూ ఆ రోజుని జరుపుకుని ఖచ్చితంగా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ, లేదంటే గురువుగారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన పూజలు హోమాలలో కానీ, గురువుగారు నిర్మించేటటువంటి ఆలయానికి సంబంధించి మరి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలనుకున్నా ఖచ్చితంగా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, గురువుగారు అపాయింట్మెంట్ కోసం రిజిస్టర్ చేసుకోండి. మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.